మరో చోట పవన్ సర్వే అక్కడ కూడా భయపడ్డారా? జనసేన బలమంతా ఉభయ గోదావరి జిల్లాల్లోనే. ఆ రెండు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం గెలుపోటములను శాసించే స్థితిలో ఉంది. దీనిని ఎవరూ కాదనలేరు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఈ రెండు జిల్లాలే కీలకం. పవన్తో పొత్తు పెట్టుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో గంపగుత్తుగా సీట్లన్నీ తమ ఖాతాలో వేసుకోవచ్చని చంద్రబాబు ఆశించారు. పొత్తు సవ్యంగా జరిగి ఉంటే టీడీపీ జనసేన కూటమి ఆశించినట్లుగా కనీసం 25 సీట్లైనా వారి ఖాతాలో పడేవి. కానీ జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లు మాత్రమే దక్కాయన్న అసంతృప్తి పవన్ అనుచరుల్లో బలంగా ఉంది. అంతేకాకుండా రాజమండ్రి రూరల్, తణుకు అసెంబ్లీ సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినా చివరికి టీడీపీ దక్కించుకుంది. దీంతో తాము వంచనకు గురయ్యామనే ఆవేదన జనసేన శ్రేణుల్లో ఉంది. చంద్రబాబు ప్రలోభాలకు పవన్ లోనై జనసేనను బలిపెడుతున్నారనే అనుమానం శ్రేణుల్లో బలపడింది. దీంతో ఒక్కొక్కరిగా నాయకులు జనసేనను విడుతున్నారు. పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లన్నీ టీడీపీ జనసేన కూటమికే పడతాయనే ఆశలు క్రమంగా గల్లంతవుతున్నాయి. ఈ ప్రమాదాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించారు. అందుకే ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేయడానికి భయపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మొదట భీమవరంలో పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు లోకేష్ల నుంచి ఆయన అనుమతి కూడా పొందారు. సర్వేల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను ఎదుర్కోలేమని తేలింది. దీంతో అక్కడి నుంచి తట్టా బుట్టా సర్దుకున్నారు. అనంతరం పిఠాపురంపై పవన్ దృష్టి సారించారు. పిఠాపురంలో 90,000 పైగా కాపుల ఓట్లు ఉన్నాయని, గెలుపుపై భయపడాల్సిన పని లేదని చాలామంది చెబుతున్నా పవన్లో ఎక్కడో ఆందోళన. పిఠాపురంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర కసరత్తును పవన్ గమనించారు. ఎలాగైనా తనను ఓడించడానికి జగన్ పనిచేస్తారని పవన్ భయపడ్డారు. మరీ ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను చివరి నిమిషంలో అయినా జగన్ పార్టీలోకి తీసుకుని పవన్పై పోటీ చేయిస్తారనే సమాచారాన్ని జనసేనానికి అందించారు. ఈ నేపథ్యంలో పవన్ సురక్షితమైన నియోజకవర్గం కోసం వేట మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన దృష్టి తిరుపతిపై పడింది. తిరుపతి నియోజకవర్గంలో మీ మద్దతు ఎవరికి అంటూ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ వైసీపీ తరఫున భూమన అభినయ్ అభ్యర్థిత్వాలతో కొద్ది రోజులుగా ఐవీఆర్ సర్వే కాల్స్ ఆ నియోజకవర్గ ఓటర్లకు వెళుతున్నాయి. దీంతో తిరుపతి ఓటర్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. భీమవరం పిఠాపురంలోనే పవన్కు సానుకూలత లేకపోతే ఇక తిరుపతిలో మాత్రం ఎలా ఉంటుందని అనుకుంటున్నారో వారికే తెలియాలి. ఒకవేళ పవన్ తిరుపతిలో పోటీ చేస్తే తలకిందులుగా తపస్సు చేసినా ఎందుకు గెలవలేరు రానున్న రోజులలో చెప్పుకుందాం. కానీ ఒకటైతే నిజం, ఇటీవల తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ విపరీత వ్యాఖ్యలు కాపుల్లో కోపం తెప్పించాయి. ఆయనపై ఇష్టం స్థానంలో ఆగ్రహం అసహనం కలిగించాయి. 24 అసెంబ్లీ సీట్లు తక్కువని బాధపడేది ఆయన సామాజిక వర్గీయులే. సీట్లపై తనకు సలహాలు ఇవ్వొద్దని, అలాంటి వాళ్ళు తనకు అవసరం లేదని పవన్ అనడంపై కాపుల మనసులు తీవ్రంగా గాయపడ్డాయి. మాట జారి బాగున్న చోట వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇప్పుడు గెలిచే సీటు కోసం తిరుగుతున్నారు. పవన్కు శత్రువులెవరూ అవసరం లేదు, ఆయనకు ఆయనే శత్రువు. గతంలో పాలకొల్లులో తన అన్న చిరంజీవిని ఓడగొట్టడాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తనకు అదే గతి పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. బహిరంగ సభల్లో భారీ డైలాగులు కొడుతూ తీరా ఆచరణకు వచ్చేసరికి భయాందోళనతో ఏవేవో చేస్తున్నారు ఆయన. ఇంతకు పవన్ గెలిచే నియోజకవర్గం ఏంటో వెతికి పెట్టండి అయ్యా.